హాయ్ ఎవ్రీవన్ సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మొత్తం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో నేను కంప్లీట్గా చూడండి మార్నింగ్ నుంచి నేను నేను పూజ ఎలా చేశాను ఏం స్పెషల్స్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంది ఓకే సో కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది మామిడి తోరణాలు పెట్టుకుంటాం కదా ఇంట్లో గుమ్మానికి సో గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టుకున్నాం పూలమాల వేసుకున్నాను ఓకే సో ఈ రోజు అనేది ఎంత స్పెషల్గా జరుగుతుంది అనేది నాకైతే ఉగాది పండుగ చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం భక్షాలు ఉగాది పచ్చడి ఓకే ఇంకా మనము పూజ కూడా మొత్తం మామిడాకులు పచ్చ తోరణాలు కట్టుకొని చేస్తాం కదా సో ఫస్ట్ నేను శన భక్ష్యాలు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను అంటే షార్ట్ కట్లో చూపించాను కంప్లీట్గా చూపించలేదు శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టిన తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పొయ్యి పొయ్యే వరకు కలిపి అప్పుడు బెల్లం అనేది వేయాలి ఈక్వల్ క్వాంటిటీ వేయాలి శనగపప్పు ఎంత ఉంటే బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీ వేయాలి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేసుకుంటాను అప్పుడు మనకు పూర్ణం అనేది రెడీ అవుతుంది ఓకే సో షార్ట్కట్లో చూయించాను తర్వాత ఉగాది పచ్చడి కొత్త చింతపండు నానబెట్టుకొని కొత్త బౌల్లో నేను కంపల్సరీ కొత్త బౌలైనా కుండనైనా యూజ్ చేస్తాను ఈసారి కుండ తీసుకురాలేదు అందుకని కొత్త బౌల్లో యూజ్ చేశాను తర్వాత పచ్చడి చేసిన తర్వాత పులిహోర మామిడికాయ పులిహోర చేశాను ఓకే సో పచ్చడిలో మీ అందరికీ తెలిసిందే కదా పులుపు కారం ఒగరు ఇంకా తీపి అన్నీ కలిపి అన్నీ మిక్స్ అన్నమాట సో పచ్చడి అయింది అండ్ పులిహోర అయింది తర్వాత భక్ష్యాలు అవుతున్నాయి పూర్ణం రెడీ అయ్యింది సో పూర్ణం రెడీ అయిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఇలా పూర్ణం మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ పిం డవ్ కలిపేటప్పుడు నేను కొంచెం సన్న రవ్వ బొమ్ బొంబాయి రవ్వ అంటాం కదా మనము సో ఆ రవ్వ అండ్ మైదాపిండి కొంచెం గోధుమ పిండి మూడు కలిపి మిక్స్ చేసిన డవ్ అనమాట ఓన్లీ గోధుమ పిండి ఓన్లీ మైదాపిండి యూజ్ చేసినా కూడా సాగిపోతాయి భక్ష్యాలు ఇలా అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే కంప్లీట్గా నెయ్యితోనే కాల్స్తాం మనం ఇక్కడ ఫ్రై చేయడం మాత్రం నెయ్యితోనే ఫ్రై చేస్తాం మొత్తం పూర్ణం ఉడికేటప్పుడు కూడా మనము ఖచ్చితంగా నెయ్యి అనేది వేయాలి నెయ్యి చాలా యూజ్ చేస్తాము ఈ భక్ష్యాలకి ఓకే సో నాకు అయ్యాయి ఇంకా పులిహోర అయ్యింది అండ్ పచ్చడి అయ్యింది దేవుడు దీపం పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మేము తినడం మాత్రమే సో ఉగాది అనేది భక్ష్యాలు మెయిన్గా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం భక్ష్యాలు అది శ్రీరామనవమికి చేస్తాము అండ్ ఉగాదికి కూడా చేస్తాము కొందరు శ్రీరామనవమికి చేయరు నేనైతే కంపల్సరీ చేస్తాను సో ఇలా మా మేము అనేది పూజ చేసుకోవడం జరుగుతుంది టెంపుల్కి మ్యాగ్జిమం ఈరోజు మేము వెల్ వెళ్ళము ఎందుకు అని అంటే ఈ టైంలో టెంపుల్లో చాలా చాలా రష్ ఉంటుంది సో మేము టెంపుల్కి ఏమైనా ఇంట్లోనే పూజ చేసేసుకుంటాము సో కొత్త బౌల్ కాబట్టి కంకణం కడతాము పచ్చ పచ్చడి చేసిన ఉగాది పచ్చడి చేసిన బౌల్కి పెట్టి కంకణం కడతాము ఓకే సో అందులో నేను మామిడి తురుము కూడా వేసాను ఓకే కొబ్బరి మామిడి తురుము టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పుట్నాలు కూడా కలుపుతాను నేను మిరియాల పొడి కలుపుతాను సో అలా సో ఇంకా నేను దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన చేసేసుకొని దేవుడికి నైవేద్యం ఎక్కించి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు మనం అనేది తీర్థప్రసాదం అన్నమాట ఓకే సో ఇలా మేము ఇంట్లో కంప్లీట్గా అందరం కలిసి పండుగ రోజు మాత్రం కంపల్సరీ అందరం కలిసి పూజ అనేది జరుపుకుంటాము సో హారతి ఇచ్చేసి అందరం హారతి తీసుకున్నాము కొబ్బరికాయ కొట్టాము సో ఇలా నైవేద్యం ఎక్కించిన తర్వాత మనము మామూలుగా గుమ్మానికి మామిడి ఆకులు కడతాం కదా సో అక్కడ చూడగానే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మామూలుగా పువ్వులు మామిడి తోరణాలు తమలపాకులు ఇవి చూడగానే ఫెస్టివల్స్ అప్పుడు ఖచ్చితంగా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుంది పాజిటివ్ థింకింగ్ కూడా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మామిడి తోరణాలతో గుమ్మానికి దేవుడు గదికి పెట్టుకుంటాం కాబట్టి ఓకే సో ఇలా మేము చేసేసుకున్నాము తర్వాత నైవేద్యం ఎక్కించిన తర్వాత కొబ్బరికాయ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థం తీసుకున్నాము అందరం ఫస్ట్ ఇంటి యజమానికి ఇవ్వాలి అంటారు తీర్థము తర్వాత పిల్లలు ఓకే సో ఇలా తీర్థం తీసుకున్న తర్వాత ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అవుతుంది సో ఈసారి మాత్రం నాకైతే చాలా చాలా టేస్ట్ నచ్చింది ఎందుకంటే నేను మిరియాల పొడి ఇప్పుడే ఫస్ట్ టైం వేశాను చాలా బాగుంది మిరియాల పొడి బెల్లం మామిడి తురుము టేస్ట్ నెక్స్ట్ భక్షాలు భక్ష్యాలు అనేది మనము ఎంత నెయ్యి వేసి కాల్చినా పూర్ణంలో ఎంత నెయ్యి వేసినా కూడా మళ్ళీ మనం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినడం చాలా బాగుంటుంది తర్వాత టీవీలో పంచాంగం చూసాము సో ఇయర్ ఎలా ఉంటుంది అనేది నాదైతే ఇయర్ చాలా బాగుంది సో ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది ఫెస్టివల్ సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి